అందరికీ నమస్కారం అండి. ఇవాళ శ్రీరామనవమి రోజున నా ఆఫీస్లో ఇట్లాగా మీ మీడియా అందరికీ నా సినిమా గురించి చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మంచి రోజు. పద్మజ పిక్చర్స్ అనే బ్యానర్ మా అబ్బాయి స్థాపించారండి. దీంట్లో మొదటి చిత్రం ఆచారి అమెరికా యాత్ర. ఈ సినిమా ఈ సంస్థలో నాకన్నా ఈ ప్రొడక్షన్ సైడ్ కానీ లేకపోతే ఈ మొత్తం టోటల్ సినిమా అంతా మా పెళ్ళిద్దరు చూసుకున్నారు. నేను అనకాలండి సూపర్వైజింగ్ చేయటం తప్ప మొత్తం అంతా వాళ్ళే ఈ సినిమా చేయటం చాలా ఆనందంగా ఉంది. ఆచారి అమెరికా యాత్ర ఈ టైటిల్ ఒక అద్భుతమైన టైటిల్ అని, ఎందుకంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమాని ఒక 25 రోజులు అమెరికాలో 2 సాంగ్స్ టోటల్ టాకీ, అలాగే మలేషియాలో ఒక 20 డేస్ చేసి అద్భుతమైన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ సబ్జెక్ట్ వైజ్ కానీ అలాగే యాక్షన్ వైజ్ కానీ అన్నీ కలిపిన సినిమా అండి ఇది. ఇంతకుముందు విష్ణు బ్రహ్మానందం కాంబినేషన్లో డి అనే సినిమా ఒకటి వచ్చింది, అది సూపర్ టూపర్ హిట్. అలాగే నాగేశ్వర రెడ్డి గారు మా డైరెక్టర్ గారు అంతకుముందు తీసిన సినిమాల్లో దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం, బ్రహ్మానందం కాంబినేషన్లో, విష్ణు కాంబినేషన్లో, ఆయన కాంబినేషన్లో సూపర్ టూపర్ హిట్ అయింది. నా అదృష్టం ఏంటంటే అదే కాంబినేషన్ నాకు దొరకటం, మంచి టైటిల్ ఆచారి అమెరికా యాత్ర అనే టైటిల్ దొరకటం, ఆ టైటిల్ తగ్గట్టుగా మా డైరెక్టర్ గారు ఆ సినిమాని తీయటం. ఇవాళ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఈ మధ్యకాలం సెన్సార్ రిపోర్ట్ అవని లేకపోతే మన సినిమా కొంత వేయటం జరిగింది. చూసిన వాళ్ళంతా చాలా హ్యాపీ, ఇది పెద్ద హిట్ అని వాళ్ళందరూ చెప్పటం. ఇవాళ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరినీ ఒక మంచి సినిమా 6 ఏప్రిల్ దీన్ని విడుదల చేయడానికని ఇవాళ యాక్చువల్గా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆచార్య అమెరికా యాత్ర చౌదరి గారు చెప్పినట్టుగా వాళ్ళ పిల్లలు నిర్మాణ సంస్థలో మొదటి సినిమా ఇది. ఆ మొదటి సినిమాకి నేను డైరెక్షన్ చేయడం, అంటే చౌదరి గారి ఆయన బ్యానర్లో చాలా పెద్ద పెద్ద సినిమాలు, చాలా సినిమాలు చేశారన్న 15-16 సినిమాలు చేశారు. అందులో అన్ని పెద్ద సినిమాలే, అన్నీ దాదాపు 50% పైన బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి ఆయనకి. విక్రమార్కుడు కానివ్వండి, ఈడియట్ కానివ్వండి, ఆయన చాలా పెద్ద సినిమాలు, డాన్ ఇలా చేశారు. ఆయన నిర్మాణ సంస్థలో, అంటే వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ అనుమాన సంస్థ చేయడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఆచార అమెరికా యాత్ర చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. నేను ఒకటే గ్యారంటీ ఇస్తున్నా, ఈ సినిమా మిమ్మల్ని ఒక అద్భుతమైన లోకానికి తీసుకెళ్తుంది. ఒక అసలు మేము ఇప్పుడు దాకా ఉండని సినిమా తీసామని నేను చెప్పట్లా, బట్ ఉన్న 2 గంటలు మిమ్మల్ని నవ్విస్తుంది. హాయిగా నవ్వుకోండి. నా నవ్వు ఆరోగ్యానికి మంచిది, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనేసి నమ్మే వాళ్ళు నేను కూడా ఒకన్నా. ఎందుకంటే నేను అందుకే నా సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేకుండా నేను సినిమా తీయలేను, తీయను కూడా. ఆడియన్స్ ఆడిటోరియానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ నవ్వుకోవాలన్నది నేను ఎక్కువ ఆలోచిస్తుంటాను. మన సినిమా చూసాము, మన సినిమా తీసిన తర్వాత మనకేం గుర్తున్నాయి ఇన్సిడెంట్స్? ఇప్పుడు నేను రష్ అంతా చూశాను, సినిమా చూసాను, ఫస్ట్ క్యాప్ అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళి నాకేం గుర్తుంది ఈ సినిమాలో అని ఆలోచిస్తాను. అలాగ ఆలోచిస్తే ఈ సినిమాలో ఒక 10-15 సీన్లు కడుపుబ్బ నవ్వుకునే సీన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ బ్రహ్మానందం గారు, ప్రభాస్ సీను, ప్రవీణ్, విష్ణుబాబు వీళ్ళ అందరి మధ్యన ఉన్న సీన్స్, లవ్ ట్రాక్లో కానివ్వండి, కోట శ్రీనివాసరావు గారు చుట్టూ తిరిగే కథ చుట్టూ కానివ్వండి, చాలా అద్భుతమైన సీన్స్ వచ్చాయి. తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చే 30 ఇయర్స్ పృథ్వీ గారి ట్రాక్ అయితే థియేటర్లో బ్లాస్ట్ అయిపోతుంది. పృథ్వీ గారు, బ్రహ్మానందం గారు, హీరో గారు అందరూ, అంటే సినిమాలో కామెడీ మొత్తం హీరో హీరోయిన్ కోసం జరిగే ఒక ప్రాబ్లం, అంటే హీరోయిన్ ఒక ప్రమాదంలో ఉంటే ఆ ప్రమాదం నుంచి హీరో అమ్మాయిని కాపాడే ప్రాసెస్లో వీళ్ళందరూ ఎంత సఫర్ అయ్యారు. బ్రహ్మానందం గారు, ప్రభాస్ సింగ్ గారు, పోసాని గారు, 30 ఇయర్స్ పృథ్వీ గారు, అందరూ వీళ్ళందరూ ఎంత సఫర్ అయ్యారు అన్నది ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో చెప్పడం జరిగింది. అంటే ఈ శ్రీరామనవమి రోజున మనకి వడపప్పు ఎంత రుచిగా ఉంటుందో, బెల్లం పానకం ఎంత తీయగా ఉంటుందో, మా సినిమా అంత హాయిగా ఉంటుంది.
సినిమా 6వ తారీఖు ఏప్రిల్ 6th ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ప్రేక్షకులు చూసిన ప్రతి ఒక్కడూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తాడు. అంటే థియేటర్ మొత్తం గొల్లుమ నవ్వే సన్నివేశాలు, నవ్వులు బోల్డ్ అన్ని ఈ సినిమాలో ఉంటాయి. సో 6వ తారీఖున మిస్ అవ్వద్దు ఈ సినిమా, తప్పకుండా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.